हाय फ्रेंड्स वेलकम टू गेमर ऑफ आंध्रा यूट्यूब चैनल फ्रेंड्स मैं वे गॉड ऑफ वॉर पार्ट 3 గురించి చెప్పుకుందాము ముందు పార్ట్ ఫ్యూరీస్ నుంచి ఓర్కోస్ మనల్ని కాపాడి స్టాచ్యూలో వదిలేస్తాడు అక్కడ నుంచి ఐస్ ఆఫ్ ది ట్రూత్ కి వెళ్ళి ఇంకో దారిని కనిపెట్టమని మనకి చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం తర్వాత మనం కొత్త దారిని కనుక్కొని ఐస్ ఆఫ్ ట్రూత్ దగ్గరికి వెళ్తాం అన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఓర్కోస్ ప్రత్యక్షమే ఇలా అంటాడు ఇంకా ఎంత దూరం లేదు స్పాటన్ ఈ కల్లే నాకు నా తల్లిదండ్రులు ఒలింపస్ ని నాశనం చేయడానికి చూపించాయి ఆ విపత్తుని ఆపడానికి నేను అలీతియా బయలుదేరాను అప్పుడు ఏరిస్ మా రాకను గమనించి నా తల్లిని నా దగ్గర పంపిస్తాడు అప్పుడు ఏం జరిగిందంటే నా తల్లి నన్ను ఆపి అలీతియాను ప్రతికుండగానే తన కళ్ళను పీకేసి అలీతియాను తన టెంపుల్లోనే బంధించేశారనమాట తర్వాత వాళ్ళు ఇప్పటికైనా ఒలింపస్ ని నాశనం చేయాలంటే నీ సాయం కంపల్సరీ కావాలి అందుకే నిన్ను ఒప్పించడానికి వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అండ్ మనం లాంటర్న్ పజిల్ ని కంప్లీట్ చేసిన తర్వాత ఫ్యూరియస్ ఓర్కోస్ ని బంధించి మన దగ్గరికి తీసుకుని వస్తారు అప్పుడు ఫ్యూరియస్ లో ఒకరు మనతో ఇలా అంటాడు నువ్వు ఇంత కష్టపడినా కూడా నీకు కావాల్సింది దక్కించుకోలేకపోయావు కదా క్రెటోస్ అని చెప్పి అతన్ని బంధించేస్తారు తర్వాత అతను వోత్ స్టోన్ ని యూజ్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నప్పుడు రెండో ఫ్యూరీ అతని చేతిలో నుంచి వోత్ స్టోన్ ని దొంగిలిస్తుంది మళ్ళీ ఫ్యూరీ వచ్చేసి అతన్ని బంధించేసి హెకడాంకరస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు మనకు గాడ్ ఆఫ్ రెజన్షన్ గేమ్ ఓపెనింగ్ ఇక్కడ నుంచే మొదలవుతుంది అనమాట ఇక ఇక్కడ నుంచి మనకు తెలిసిన కథనే ఫ్యూరియస్లో ఒకరైన మెగేరా క్రేటోస్తో ఫైట్ చేసి అక్కడ నుంచి క్రేటోస్ని విడిపించేస్తుంది తర్వాత క్రేటోస్ తనని చంపేస్తాడు తర్వాత క్రేటోస్కి జైల్లో ఒక ముసలాయన కనిపిస్తాడు అతను రికార్డ్స్ అనుకుంటూ ఏదో రాసుకుంటూ ఉంటాడు అప్పుడు అతను క్రేటోస్ని చూసి నువ్వే కదా ఓర్కోస్ చెప్పిన స్పాటన్ అని అనగానే క్రేటోస్ దానికి నీకు ఓర్కోస్ గురించి ఏం తెలుసు నాకు చెప్పు అని అంటాడు దానికి ఆ ముసలాయన నవ్వుతూ అతను చేసిన పనికి అతను మూల్యం చెల్లించుకున్నాడని నాకు తెలుసు అలాగే అతను ఏరియస్కి మొదటి సంతానము కానీ అతను ఒక మామూలు మనిషిగా ఉంటాడు అది వాళ్ళకు నచ్చదు అందుకనే తన అమ్మ ఎప్పుడు అతనితో హార్ష్గా ప్రవర్తించేది అని అంటాడు దాని క్రేటోస్ అందుకే ఏమో బహుశా అతను తన ఫ్యామిలీకి ద్రోహం చేయాలనుకున్నాడు అని అంటాడు దానికి ఆ ముసలాయన దానికి కారణం నువ్వే క్రేటోస్ అని అనగానే క్రేటోస్ నేను అతని సహాయం కోరలేదు అని అంటాడు దానికి ఆ ముసలాయన మళ్ళీ కానీ నువ్వు ఆ ఓర్కోస్ చేసిన సహాయాన్ని స్వీకరించావు కదా అని అనగానే క్రేటోస్ అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు తర్వాత క్రేటోస్కి ఫ్యూరీస్లో ఒకరైన టిసిఫోన్ ఎదురవుతుంది అనమాట అప్పుడు తను తన దగ్గర ఉన్న ఇల్యూషన్ పక్షితో క్రేటోస్ మీద అటాక్ చేస్తుంది అప్పుడు క్రేటోస్ ఆ ఇల్యూషన్ పక్షిలో ఉన్న తన ఓత్ స్టోన్ ని తీసుకోగానే ఆ పక్షి అండ్ ఫ్యూరీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత క్రేటోస్ అదే వాళ్ళు వెళ్ళిన దారిలోనే వెళ్ళగా అతను ఉన్నట్టుండి తన ఇంట్లో ఉన్నట్టు ఇల్యూషన్ టెక్నిక్ ని ఫ్యూరీస్ క్రియేట్ చేస్తాడు అప్పుడు ఫ్యూరీస్ లో ఒకరైన ఎలెక్టో నువ్వు ఒప్పుకుంటే ఈ భ్రాంతి నీచమవుతుంది లేకపోతే నీ చావు నా చేతుల్లోనే అని చెప్పగానే క్రేటోస్ తనతో ఫైట్ చేసి ఫ్యూరీస్ ని చంపేస్తాడనమాట ఫ్యూరీస్ చనిపోయిన తర్వాత చివరగా ఓర్కోస్ క్రేటోస్ ని కలవడానికి వస్తాడు అప్పుడు క్రేటోస్ తో ఓర్కోస్ ఏమంటాడంటే ఏరిస్ తో నీ బాండింగ్ ఇంకా కట్ అయిపోలేదు క్రేటోస్ అని అనగానే క్రేటోస్ దానికి ఎలా సాధ్యం ఇది అని అనగానే దానికి ఓర్కోస్ నువ్వు నా మదర్ ని చంపడానికి ముందే తను మళ్ళీ నన్ను నీ ఓత్ కీపర్ గా మార్చింది ఒకవేళ నువ్వు ఈ బాండింగ్ ని కట్ చేసుకోవాలనుకుంటే నీ చేతుల మీదుగా నువ్వు నన్ను చంపాలి అని అంటాడు దానికి క్రేటోస్ ఏమాత్రం ఒప్పుకోడు ఎందుకంటే నేను ఇన్నాళ్ళు చంపిన సామాన్యులు చాలు ఇక నేను చంపాలనుకోవడం లేదనగాని దానికి ఓర్కోస్ నేను పుట్టగానే యోధుడు కావాలని మా తండ్రి కోరుకున్నాడు కానీ నేను అలా ఎన్నటికీ లేను కనీసం నీ చేతుల్లో అయినా ఒక యోధుడిగా చనిపోవాలని అనుకుంటున్నాను అని అనగానే క్రేటోస్ ఇక ఓర్కోస్ ని చంపేస్తాడు క్రేటోస్ ఓర్కోస్ ని చంపేగానే చివరిగా మిగిలిన ఓత్ కీపర్ చనిపోవడంతో క్రేటోస్ కి తన కలలు మళ్ళీ తనకు రావడం మొదలవుతుంది ఇది ఫ్రెండ్స్ మనకు తెలిసిన గాడ్ ఆఫ్ వార్ ఒరిజినల్ స్టోరీ ప్రకారం మొదటి గేమ్ గాడ్ ఆఫ్ వార్ అసెన్షన్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి చైన్స్ ఆఫ్ ఒలింపస్ నెక్స్ట్ వీడియోలో ఆ గేమ్ గురించి మాట్లాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీరు మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్